ओम श्री गुरुभ्यो नमः। वेलकम टू आवर चैनल। मनम शीतली प्राणायामानी ए विधंगा चेयालो चूद्दाम। शीतली अनगा इक्कड मन की नेम लोने उंदी कूलिंग प्राणायाम अनी। इदी मन योक्क शरीरानी कूल चेस्तुंदी काबट्टी दीनिकी कूलिंग प्राणायाम अनी अंटाम। कूलिंग अंड स्मूथिंग दीनिलो मनं तीसुकुनेटुवंटि श्वास अनेदी चाला नेम्मदिगानु मरियु श्वासनि रिलीज चेयडं कूडा अंते नेम्मदिगा अनेदी चेयडं जरुगुतुंदी। अयिते मनं शीतली प्राणायाम चेसेटप्पुडु एदैना ओक मेडिटेशन पोजिशन लो मनं कूर्चोवाल्सि उंटुंदी। अंटे इक्कड मनं सिद्धासन लो कानी लेदा सुखासन लो अद्धपद्मासन पद्मासन आर वज्रासन ఏ విధంగా మనకి కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ విధమైనటువంటి ధ్యాన పద్ధతిని ఫస్ట్ మనం ఎంచుకొని పద్ధతిలో మనం సిట్టింగ్ పొజిషన్ ని ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది। దీనిలో మనం కూర్చున్న తర్వాత మన యొక్క సీట్ దగ్గర నుంచి చూసుకుంటే మన యొక్క పెరదర దగ్గర నుంచి మన యొక్క షోల్డర్ మజిల్స్ మరియు నెక్ ప్రతిదీ కూడా చక్కగా లైన్ గా సమాంతరంగా ఉండే విధంగా కూడా మనం చూసుకోవాలి। ఈ విధంగా కింద కూర్చుని చేయలేని వాళ్ళు చైర్ లో కూర్చుని సోఫా లో కూర్చుని కూడా చేసుకోవచ్చు। కానీ ఆ విధంగా కూర్చున్నప్పుడు కూడా వెన్నెముక వీలైనంత వరకు మనం నిటారుగా ఉంచే ప్రయత్నం అనేది చేయాలి। అయితే ఈ శీతలి ప్రాణాయామ అనేది ఎవరు చేయకూడదు అంటే కనుక ఎవరికైతే కూల్నెస్ అనేది పడదో సైనస్ ఉన్న వాళ్ళు లేదు అంటే ఆస్తమా ఉన్న వాళ్ళు లేకుంటే కాఫ్ అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామాన్ని మనం చేయకూడదు। మరియు బయట చాలా కూల్ గా వెదర్ ఉన్నప్పుడు కూడా మనం చేసుకోకూడదు। రెయిన్ వస్తున్నప్పుడు కానివ్వండి ఈ ఆసనాన్ని మనం చేయకపోవడం మంచిది। మిగిలిన టైం లో అంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలోను వెదర్ అనేది చాలా హాట్ గా ఉన్నప్పుడు మనం ఏదైనా ప్లేస్ కి వెళ్ళినప్పుడు చాలా వేడి ఎక్కువగా ఉంది అలాంటప్పుడు కూడా మనం ఈ ప్రాణాయామాన్ని చేసుకోవడం అనేది చాలా మంచిది। అయితే దీని యొక్క అనేకమైనటువంటి ఉపయోగాలను తెలుసుకునే ముందు ఈ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం। దీని కోసం నేనైతే పద్మాసనంలో కూర్చున్నాను। ఇప్పుడు నా యొక్క రెండు చేతులని కూడా చిన్ ముద్రలో ఉంచి చక్కగా తాయి రీజియన్ మీద చక్కగా రిలాక్స్డ్ గా ఉంచి వెన్నెముకని సమానంగా ఉంచుకొని షోల్డర్స్ దగ్గర కాని నెక్ మజిల్స్ దగ్గర ఏ విధమైనటువంటి ప్రెషర్ ఇవ్వకుండా నా శరీరాన్ని చాలా రిలాక్స్డ్ గా ఉంచాను। ఫేస్ లో ఒక చిన్న స్మైల్, ఏ విధమైనటువంటి టెన్షన్ లేకోకుండా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాలి। ఇప్పుడు ఈ ప్రాణాయామంలో మనం నోటితో శ్వాస తీసుకోవడం జరుగుతుంది। దాని కోసం ముందుగా నాలికిని బయట ఉంచి టూ ఎడ్జెస్ కూడా ఫోల్డ్ చేస్తూ మన యొక్క నాలికిని ఒక ట్యూబ్ లాగా మనం చేసుకోవాలి। ఈ విధంగా ఆ విధంగా చేసిన తర్వాత మనం ఆ ట్యూబ్ లో నుంచి శ్వాసని చక్కగా దీర్ఘంగా తీసుకునే ప్రయత్నం చేసి తర్వాత నెమ్మదిగా నోస్ట్రల్ నుంచి వదిలేసేయాలి। ఈ విధంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు మనకి చల్లని గాలి మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది। ఆ కూల్నెస్ ని మనం అబ్జర్వ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది। ఈ విధంగా మనం మన శరీరం మీద మన యొక్క శ్వాస మీద కంప్లీట్ గా ధ్యాస ఉంచి మన యొక్క శ్వాస వెళ్ళే విధానాన్ని శ్వాస వెళ్తున్నప్పుడు మన శరీరం అనేది ఏ విధంగా కూల్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తూ చేయాల్సి ఉంటుంది। ఈ విధంగా మనం 8 టు 10 టైమ్స్ అనేది మనం రిపీటెడ్ గా చేసుకోవాలి।
చూసారు కదండి శీతలి ప్రాణాయామాన్ని ఏ విధంగా చేసుకోవాలో. అయితే శీతలి ప్రాణాయామ చేయడం వలన ఉపయోగాలు ఏంటి అనేది కనక చూస్తే దీనిలో మన శరీరం అంతా కూడా చాలా కూల్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా మన యొక్క మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. సో మనకున్నటువంటి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది మనకి దీనిలో చాలా తగ్గడం అనేది జరుగుతుంది. అంతే కాకుండా మన యొక్క బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవడం వలన మన యొక్క లంగ్స్ కి కూడా చాలా మంచిది. మన యొక్క డైజెషన్ సిస్టమ్ కి కూడా ఈ ప్రాణాయామ అనేది చాలా మంచి ప్రాణాయామంగా మనం చెప్పవచ్చు. మన నోటికి సంబంధించినటువంటి ఏ ఇబ్బందులైనా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ అంటే మన నోట్లో ఉన్నటువంటి పళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు మన యొక్క పళ్ళ గమ్స్ అనేవి లూజ్ అయిపోవటం కానివ్వండి నోటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన కానివ్వండి దీనిలో మనకి చాలా చక్కగా పోవటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాణాయామ అనేది మన యొక్క నర్వస్ సిస్టమ్ ని మరియు ఎండోక్రైన్ సిస్టమ్ కి కూడా చాలా మంచి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ మనం చేసుకోవడం వలన ఇంకొక అదనపు యూజ్ ఏంటి అంటే మన యొక్క చిక్స్ దగ్గర అంతా కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం శ్వాసని చక్కగా దీర్ఘంగా మనం తీసుకోవడం వలన మన యొక్క బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అయ్యి మన శరీరం అంతా కూడా చాలా కాంతివంతంగా ముఖం అనేది చాలా తేజోవంతంగా అవ్వడం జరుగుతుంది. ఇంత ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రాణాయామాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. నమస్తే.